పాండు ఇలాగే ఉంటాడా సర్ వీడే సర్ వీడే నమస్కారం సర్ సారీ మీకు బ్యాడ్ న్యూస్ మీ అన్నయ్య ప్రవీణ్ ప్రాణాలతో లేడు ప్రవీణ్ ప్రవీణ్ లేడా ప్రవీణ్ ప్రవీణ్ మనల్ని ఏం చేసి వెళ్ళిపోయాడు ఏం చెప్తున్నారు సార్ ఎలా జరిగింది సార్ ఆ క్యాబ్ డ్రైవర్ ఇన్నాళ్ళుగా ఎస్కేప్ అయ్యాడు దొరికాడు విచారణ చేశాం ప్రవీణ్ ని ఎయిర్పోర్ట్ కి డ్రాప్ చేసిన ముందు రోజు ప్రవీణ్ వెళ్లి పాండుని కలిశాడు ప్రవీణ్ ని పికప్ చేసి వచ్చేటప్పుడు ఎన్ఐటి కొత్త రోడ్ దగ్గర ఆగు వచ్చపోసుకొని వస్తానని చెప్పు 1 లక్ష ఇస్తాను వచ్చపోసుకోవడానికి 1 లక్ష సూపర్ గురు నేను పంచేస్ పెడతాను అంటే ఈ రోజు నన్ను కలవలేవా హే నిన్నే కదా నిన్ను కలిశాను ఇంతలోన టెన్షన్ ఎందుకు ఎన్ని గంటలకి నీ ఫ్లైట్ మిడ్నైట్ 2 o'clock కి ఫ్లైట్ కొత్తలు కాబట్టి నువ్వేం గాబరా పడకు జాగ్రత్తగా ఉండాలి నీకు ఏదైనా ప్రాబ్లం వస్తే పెద్దనానికి ఫోన్ చేయి లేదంటే నాకు మెసేజ్ చేయి ఓకే బై బై ఏయ్ ఎందుకు కారాపావ్ సర్ ఒకటికి వెళ్ళి వస్తాను సరే సరే త్వరగా వెళ్ళేసరా అలాగే సార్ ఫ్లైట్ కి టైం అవుతుంది అలాగే సార్ ఇందులో 2 లక్షలు ఉన్నాయి బండిని ఎయిర్పోర్ట్ కి తీసుకెళ్లి మళ్ళీ వచ్చి ఈ శవాన్ని తగలెట్టు సార్ మొబైల్ సార్ ల్యాప్టాప్ సార్ సార్ మనం ఖచ్చితంగా దొరికిపోతాం సార్ ల్యాప్టాప్ మొబైల్ నేను తీసుకెళ్తా వాటి గురించి మర్చిపో చెప్పిన పని చేయి ముందు ఈ కిల్లర్ పాండు లవణ్ ఇంటికి వెళ్లి ఆమెను మర్డర్ చేశాడు ఆ తర్వాత మీ అన్నయ్యని ఫాలో అయి వెళ్తూ ఎన్ఐడి కొత్త రోడ్ దగ్గర మర్డర్ చేశాడు అతని మొబైల్ తీసుకుని నిన్ను కిడ్నాప్ చేసే డీల్ ఆ సిద్ధరాజుకి ఇచ్చాడు సో దీనివల్ల మేము కొంచెం కన్ఫ్యూజ్ అయ్యాం సార్ ఈ పాండు వెనక ఎవరున్నారో తెలిసిందా సార్ వాడి మొబైల్ పర్స్ దొరికాయి ట్రేస్ చేస్తున్నాం హేమంత్ సార్ అవి ఎక్కడ సార్ వాడు వైజాగ్ లో ఉన్న ఆర్య ఇన్స్టిట్యూట్ కి వెళ్ళాడు అవునా అవును సార్ ఇంకో అనర్థం జరగక ముందే నేను వాన్ని పట్టుకుంటాను కమ్ ఎస్ సార్ సార్ ఒక్క నిమిషం మీరు ఇక్కడే ఉండండి నేను వెంటనే వస్తాను